వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కష్టపడే ప్రతి తిరాస కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుంది. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు. కోర్టు దిక్కర్నకు పాల్పడిన కారణంగా కలెక్టర్ జేసీ ఆర్డీఓలకు సాధారణ జైలు శిక్ష. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే ట్రాక్టర్లను అమ్ముకుంటున్నారని గంభీరావుపేట మండల సమావేశంలో సభ్యుల ఆరోపణ. కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోవటం అభినందనీయం. ప్రెస్ అకాడమీ చైర్మన్ను అభినందించిన కేటీఆర్. రైతులకు అతి తక్కువ వడ్డీకే నాబార్డ్ రుణాలు. కష్టపడే ప్రతి తిరాస కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు అన్నారు. తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, యువకులు, 9వ వార్డు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన కారణంగా కలెక్టర్ డి కృష్ణ భాస్కర్, అప్పటి జేసీ యాస్మిస్ భాషా, భూసేకరణ అధికారి ఎస్ శ్రీనివాసరావుపై 3 నెలల సాధారణ జైలు శిక్ష, 2000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి కృష్ణ భాస్కర్, అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా, భూసేకరణ అధికారి ఎన్ శ్రీనివాసరావులకు 3 నెలల సాధారణ జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 11 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. రాచర్ల గొల్లపల్లి ముదిర సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులు గదసారి సత్తయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడు పిట్ల సత్తయ్య, ప్రధాన కార్యదర్శి బోయిని నారాయణ, కోశాఖాధికారిగా దాసరి పవన్, సెక్రటరీగా దాసరి మల్లయ్య, ముఖ్య సలహాదారులుగా బోయిని మహాదేవ్, దాసరి గణేష్ను ఎన్నుకున్నారు. అనంతరం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ని ముదిరాజ్ సంఘం సభ్యులు సన్మానించారు. మరి ఈరోజు గత 2 నెలల క్రితం మరి గౌరవ మంత్రి కేటీఆర్ గారు నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు మరి నా స్వగ్రామం గొల్లపల్లి గ్రామస్తులు, మరి ముదిరాజ్ సోదరులందరూ కూడా కలిసి నాకు అందరూ కూడా చాలా నాకంటే చాలా పెద్దవాళ్ళు. మరి ఇప్పుడు కూడా ఇంకా మంచి బాధ్యత పదవి వచ్చింది కాబట్టి మీకు అందరికి కూడా సంఘానికి ఏది అవసరం ఉన్నా, వ్యక్తిగతంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ మీ అందరి వెంట ఉండాలని, ఎప్పుడు మీ అందరి వెంట ఉండి మీకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తారని, ప్రభుత్వం ద్వారా ఎలాంటి స్కీమ్లు వచ్చినా ఏది ఉన్నా కానీ మీకు అందరు కూడా వచ్చేలా చూస్తానని, మీ యొక్క ప్రేమ అభిమానం ఎప్పుడు నాపై ఇలాగ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా అక్కాపూర్ కృష్ణను మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నియామకం చేశారు. ఈ సందర్భంగా దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు బూత్ కమిటీ నియామకం కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామంలో గ్రామశాఖ ఉపాధ్యక్షునిగా గుంటి నాగరాజు, ఎస్సీసెల్ అధ్యక్షునిగా జిల్లీ ప్రభాకర్, ఉపాధ్యక్షునిగా సంట్రా గణేష్ నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, మర్రి శ్రీనివాసరెడ్డి, గంటా బుచ్చాగౌడ్, కరికే శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు 875 రూపాయలు చేయడం జరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు 100 రూపాయలకు పెంచడం జరుగుతుంది. సామాన్యునిపైన భారం పడుతుంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వడ్ల విషయం, కొనుగోలు విషయం లోపల కానీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం లోపల రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్తూ నాకు సహకరించినటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లోపల ఈ గ్రామ వాస్తవ్యులైన
పెద్దలు కరిక శ్రీనివాస్ గాని దండు శ్రీనివాస్ గాని నరేష్ గాని కొత్తగా ఎన్నికైనటువంటి కృష్ణ గాని తమ్ముడు ప్రభాకర్ గాని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కరోనా సమయంలో బాధిత జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున అందజేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మంత్రి కేటీఆర్ అభినందించారు. జర్నలిస్టుల సమస్యలపై కేటీఆర్ తో అల్లం నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇతర సమస్యలను కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించడం, జిల్లా కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్లు కల్పించడం, జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి పెట్ బషీరాబాద్లోని స్థలాన్ని కేటాయించడం, చిన్న పత్రికల గ్రేడింగ్తో పాటు అనేక సమస్యలపై మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎల్ఎల్ఏలు క్రాంతి కిరణ్, బాల్కా సుమన్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టీఈఎంజేయు అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్ రమణ, హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు యోగానందం, ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షులు భాస్కర్ పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల తండా శివారు ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, హాకాని సిబ్బంది హమీద్, శంకర్, సుమన్, కృష్ణానాయక్, రాజేందర్, రూపా, సుమలత పాల్గొన్నారు. వీకే ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు. వేములవాడ పట్టణంలో మొదటి బైపాస్ రహదారిలో జగిత్యాల బస్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వీకే ఫ్యామిలీ రెస్టారెంట్ను వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డిలు ప్రారంభించారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ కారు రుద్రంగి శివార్లో అకస్మాత్తుగా అదుపు తప్పి కల్వర్ట్లోకి దూసుకుపోయింది. కారు ముందర దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కల్వర్టు చెడిపోయి ఉండడం, ఎలాంటి ప్రమాదం సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇకనైనా అధికారులు ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్ఐ మహేష్ పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు అలాగే వ్యవసాయేతర ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడానికి నాబార్డ్తో పాటు కేడీసీసీ బ్యాంక్ ముందుకు వచ్చింది. వట్టెములు, నమిళిగుండుపల్లి, ఫాజుల్ నగర్, నూకలమర్రి గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు అయిన భూములు అభివృద్ధి, పాడి పశువులు, మేకలు, చేపల కోళ్ల పెంపకం కోసం రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఆర్థికంగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో డీడీఎం అనంత్, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు, వట్టెముల సర్పంచ్ సుమతి, ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, ఎంపీపీ బండా మల్లేశం, సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫీల్డ్ ఆఫీస్ రన్ చేసినప్పుడు ఎవరితో తిరుగుతాం మనం? గ్రామస్థితి బ్యాంక్ అంటే కరీంనగర్ జిల్లా, జిల్లాకు ఒక బ్యాంక్. మరి జిల్లా ఎందుకంటే 50% 50 పైసలకి అన్ని రకాల రుణాలు ఇస్తానని మా తరలి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నా. జై తెలంగాణ. పూర్తిగా క్లుప్తంగా అన్ని వివరించడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా ఏంటంటే దీన్ని వినియోగించడం కోసం ఒకటి చిన్న ఆలోచన చేయాలి. మీరందరూ మనకు సొసైటీ ద్వారా ఈ గ్రామాలకు ఒక 3-4 ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేగినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా పాత్రికా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించిన ఈ స్కీమ్ ఉందో, ఈ స్కీమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి నమిలిగొండపల్లి విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్కి సంబంధించిన మన మేనేజర్ గారే ఉన్నారు కనుక అలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. గారు వారికి సంబంధించిన ఏవేవైతే ఇంప్లిమెంట్ చేస్తారో అవి మనకు క్లుప్తంగా వివరిస్తారని ఆశిస్తూ సభ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సహకార సంఘం పరిధిలోని వట్టెముల మరియు ఫాజల్ నగర్, నమిలిగొండపల్లి, నూకలమరి గ్రామాల ప్రజలకు ఈ స్పెషల్ రీఫైనాన్స్ శాంక్షన్ చేసి తక్కువ వడ్డీ రేటుతోటి రుణాలు పొంది దాంతో బాగుపడాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వేములవాడ బ్యాక్ సొసైటీ ఆర్గనైజ్ చేసే మీటింగ్కి నాబార్డ్ తరఫు నుంచి బ్యాంకర్స్కి స్పెషల్ రిఫ్ పోతే దాన్ని బట్టి మన రూరల్ ఎంప్లాయ్మెంట్, గ్రామీణ ప్రాంతం డెవలప్మెంట్ అన్నీ అవుతాయి అనుకు ఆశిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన దాన్ని వేములవాడ పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ భూపతి రెడ్డి తెలిపారు.
చెందుర్తి మేడిపల్లి ప్రజాప్రతినిధుల సహకారంతో మోత్కురావుపేట మీదుగా వేములవాడకు ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో రూట్ సర్వే నిర్వహించారు. డిపో మేనేజర్ భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్తో కలిసి మోత్కరావుపేట రహదారిని పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, నాయకులు ఈర్లపల్లి రాజు, బత్తుల కమలాకర్, మార్తా గంగాధర్, దుమ్ము అంజయ్య, బొప్ప వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మరియు మేడిపల్లి మండలాలను కలిపేటువంటి ప్రధాన రహదారి చందుర్తి టు మోత్కురావుపేట రోడ్డు ఇటీవలనే త్వరగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటువంటి 5 రోజులు నడిచేటువంటి ఈ జాతర బస్సు కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మహాశివరాత్రి జాతరలో భాగంగా వేములవాడ నుండి మేడిపల్లి కోరుట్ల జగిత్యాలకి వయా గోవిందారం మీదకి వెళ్ళి బస్సు నడపాలని గౌరవ శాసనసభ్యులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చే శివరాత్రి కూడా మా మల్యాల గ్రామంలో మీదకి వెళ్ళి వైజంక్షన్ నుండి కూడా బస్సు వస్తాయని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చెందుర్తి నుండి మేడిపల్లి వెళ్ళే దారిని మా వేములవాడ డిపో మేనేజర్ గారు మరియు టీఆర్ఎస్ రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం మేము అందరం పాల్గొని డిపో మేనేజర్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే ట్రాక్టర్లను అమ్ముకుంటున్నారని గంభీరావుపేట మండల సమావేశంలో సభ్యులు ఆరోపించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బంగా కరుణ అధ్యక్షత నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే ట్రాక్టర్లు కొంతమంది అమ్ముకుంటున్నారని, వీటిపై లిఖిత పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేసినా వ్యవసాయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొల్లమద్ది సర్పంచ్ కేశవరావు అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో గత 3 రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని అధికారుల దృష్టికి సభ్యులు తీసుకెళ్లారు. విద్యుత్ ఛార్జీలు ఎక్కువ రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విద్యుత్ శాఖ అధికారులకు నర్మాల ఎంపీటీసీ బాలామణి తెలిపారు. ఈ సందర్భంగా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు మాట్లాడుతూ పంట పొలాలకు ఎటువంటి తెగలు సోకకుండా వ్యవసాయ అధికారులు రైతులకు ముందస్తు సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంద కర్ణ, వైస్ ఎంపీపీ లతా కొత్తపెళ్లి, సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, రైతు బంధు అధ్యక్షులు రాజేందర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.